విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో. ఆ క్రేజ్ ను నిలుపుకోవడానికి యూత్ కనెక్ట్ అయ్యే సినిమాలు చేయాలని వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్స్ తో వస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కొత్త డైరెక్టర్తో మొదలుపెట్టిన హీరో ఈ సినిమా సరిగ్గా రాక దాని మధ్యలో ఆపేయడం లాంటి పరిణామాలతో విజయ్ కాన్ఫిడెన్స్ కాస్త దెబ్బతిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకే పూరి జగన్నాథ్తో ఫైటర్ అనే సినిమా మొదలు పెట్టాడని టాక్ కూడా వచ్చింది. విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్లో ఉన్నప్పుడు క్రాంతి మాధవ్తో ఒక సినిమా ఓకే చేశాడు, అదే వరల్డ్ ఫేమస్ లవర్. ఆ సినిమా టైటిల్ ముందు డిఫరెంట్గా ఉంది అని అనిపించడా కూడా మెల్లమెల్లగా అందరికీ కనెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఆ ఫస్ట్ లుక్లో కొంత సినిమాకి సంబంధించింది అయినా అందులో ఎలాంటి కొత్తదనం లేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది అంటున్నారు. ఎందుకంటే విజయ్ని యూత్కి ఐకాన్లా మార్చిన అర్జున్ రెడ్డి సినిమా ఛాయలు ఇందులో చాలా ఉన్నాయి. హెయిర్ స్టైల్ కూడా అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తుంది. ఇక ముఖం మీద గాయాలు, రక్తం, నోట్లో సిగరెట్ పొగ, చేతిలో వెలుగుతున్న సిగరెట్, ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు రాకపోతే వాళ్ళు ఆ సినిమా చూడలేదని అనుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ లుక్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్పై ఒక రేంజ్లో ట్రోలింగ్ నడుస్తుంది. ఆ సినిమాపై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ఫస్ట్ లుక్పై మాత్రమే కాదు, ఆ సినిమాలోని నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు, ఆ విషయం కూడా కలిపి మరీ విజయ్పై ట్రోలింగ్కి నడుస్తుంది. గతంలో అతనిపై ఇంతగా నెటిజన్స్ పంచేసి పేల్చిన సందర్భాలు లేవు, అవకాశం కూడా మనోడు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం దొరికేశాడు, అందుకే ఆడేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు ఆహా ఊహో అంటారు, ఒక ఫెయిల్యూర్ ఎదురైతే మాత్రం ఆ మాటని చాలా ఎటకారంగా అంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో జరుగుతుంది అదే. ఈ సినిమాతో ఒక హిట్ కొడితే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.